బాల్య వివాహాల నిర్మూలించడంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ అన్నారు. ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వలన కలుగు నష్టాలను తెలియచేయ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ చట్ట ప్రకారం పెళ్లి వయసు రాని పిల్లలకు పెళ్లిళ్లు చేసినా లేక పెళ్లి ప్రయత్నాలు చేసినా ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాల వలన పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది అని తెలిపారు. చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడం వలన ఆడపిల్లల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి మండల కోఆర్డినేటర్ ప్రభాకర్, చందమామల కోటయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు, అట్లాగే కాళహస్తి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఈరోజు ప్రగతి ఫౌండేషన్ సంస్థ తరఫున మన ప్రభాకర్ గారు కానీ, అలాగే ఏపీ అనాది సంఘం తరఫున చందమామల కోటయ్య గారు కానీ, వీళ్ళందరూ మనం అందరూ కలిసి సంయుక్తంగా మేము ఏర్పాటు చేసుకునే వేదిక ద్వారా మేము చెప్పడం ఏంటంటే, చైల్డ్ మ్యారేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు చేయబడదు. చట్ట ప్రకారము ఆ చైల్డ్ మ్యారేజ్ చేసిన తల్లిదండ్రులు శిక్షారులు అవుతారు, అలాగే వరుడు కూడా దానికి సంబంధించి శిక్షారుడు అవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు. మహాశివరాత్రి సందర్భంగా గతంలో ఒక ఆచారం ఉండేది, ఇది మంచి ముహూర్తాలు అని అనుకునేవారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. అలాగే ఫోక్సో యాక్ట్ కింద కూడా వీళ్ళు చట్ట శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అలో చేయలేదు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా దీన్ని గమనించి గత సంవత్సరం అయితే చాలా వరకు సమర్థవంతంగా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఐసీడిఎస్ వారు, వివిధ ఎన్జిఓలు, మేమంతా కలిసి పోలీస్ వారు కలిసి సంయుక్తంగా దాన్ని ఆపగలిగాము. ఈ సంవత్సరం కూడా దాన్ని ఖచ్చితంగా ఆపుతామని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ పరిసరాల్లో ఏవైనా కూడా చైల్డ్ మ్యారేజ్ అయినట్లయితే పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని ఆపితగిన. అలాగే ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాతనే, 18 సంవత్సరాలు దాటి తర్వాతనే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆమె మానసిక, శారీరక, విద్యా రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందితేనే ఒక సమర్థవంతమైన కుటుంబానికి ఒక పునాదిలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరూ కూడా చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించకూడదని చెప్పి మేము కోరుతున్నాం.